హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ బాను రెసిపీ సిరీస్ వీడియోలో. ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ, కొర్రలతో దోశని పర్ఫెక్ట్గా అండ్ క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి 2 కప్స్ కొర్రలు వేసుకోవాలి. ఇలా కొర్రలు వేసుకున్న తర్వాత వీటిని వాటర్తో ఒక 3 to 4 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకోవాలి. సో ఇలా 3 to 4 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ని వేసి 7 to 8 అవర్స్ పాటు నానపెట్టుకోవాలి. సో కొర్రలు నానే కాస్త ఎక్కువ టైమే పడుతుంది. సో మినిమం 6 to 7 అవర్స్ పాటైనా నానేలా చూసుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్లోకి 1 కప్ మినప్పప్పును వేసుకోవాలి. సో 2 కప్స్ కొర్రలకి 1 కప్ మినప్పప్పును వేసుకోవాలి. అలానే ఒక 1/2 కప్ అటుకులు. అటుకులు వేయడం వల్ల దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసి వీటినన్నింటినీ వాటర్తో ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కూడా కొన్ని వాటర్ని వేసి ఒక 4 to 5 అవర్స్ పాటు నానపెట్టుకోవాలి. సో ఇలా 7 to 8 అవర్స్ పాటు బాగా నానపెట్టుకున్న తర్వాత ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ని అంతా ఒక బౌల్లోకి తీసేసుకుని మిక్సీకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో మీకు కావాలనుకుంటే గ్రైండ్ చేసేటప్పుడు ఈ వాటర్నే యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మిక్సీకైనా లేక గ్రైండర్కైనా మనం ఆల్రెడీ నానపెట్టుకున్న కొర్రలు, అలానే మినప్పప్పు, మెంతులు, అటుకుల్ని వీటినన్నింటినీ ఒకేసారి వేసి అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని మూత పెట్టేసి నైట్ అంతా ఈ పిండికి రెస్ట్ ఇవ్వాలి. సో చూసారు కదా, మార్నింగ్కి ఈ పిండి బాగా పులిసింది. ఇప్పుడు ఈ పిండినంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కావాలనుకుంటే మీకు ఎంత పిండి కావాలో అంత పిండి సపరేట్గా తీసుకునైనా ఆ పిండిలోకి సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత పిండి కాస్త చిక్కగా ఉంటే తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. పిండిని మరీ చిక్కగా కాకుండా, అలానే పలుచగా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా దోశ పిండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/2 టీ స్పూన్ ఆయిల్ని వేసి టిష్యూ పేపర్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని వీలైనంత పలుచగా దోశని వేసుకోవాలి. దోశ లైట్గా కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవడం వల్ల దోశ క్రిస్పీగా తయారవుతుంది. మీరు హై ఫ్లేమ్లో కాల్చేస్తే దోశ అంత క్రిస్పీగా అవ్వదు. సో ఇలా దోశ కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని కొబ్బరి చట్నీతో అయినా లేక పల్లీ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. సో సేమ్ ఇలానే మిగతా దోశలన్నింటినీ వేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా అండ్ హెల్తీగా కొర్రలతో దోశలను ఎలా చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.